సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పలు గ్రామాల సర్పంచులు మరియు వార్డు మెంబర్లకు జడ్పీటీసీ శరత్రావు ఎంపీపీ ఒగ్గు దామోదర్ సెలవులు కప్పి మెమెంటోలు అందజేసి ఘనంగా సన్మానం చేశారు. బెజ్జంకి మండలం ఇంతగా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం సమిష్టి కృషి అన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అందరినీ స్వంత మనుషుల్లా చూసుకోవటం కేవలం గ్రామ పంచాయతీలో సర్పంచులుగా చేసిన వారికే చెల్లుతోందన్నారు. మంచి నీళ్ళు లేకపోతే ఒక్కరోజు నీళ్ళు లేకపోయినా కూడా ఊరు మొత్తం రోడ్లే కడుతుంది. ఎందుకంటే నీ గాలి నీళ్ళు లేకపోతే వాళ్ళు బతకరు. ఇక గాలి అంటే మనం ఆపలేము, మనం ఇయ్యలేము, ఆపలేము. చేతులు మనం నీళ్లు మనం కష్టపడితే ప్రజలకు అందియగలుగుతాం. అయినా కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అంత కష్టపడ్డా కూడా ఇబ్బందులు జరిగినాయి. ఇబ్బందులు జరిగినాయి అంటే ఒకటి కరెంట్ పోతుంది, ఒకసారి మోటార్ కాలుతుంది, ఒకసారి ఆ బోర్లు ఎండిపోయినాయి. ఎన్నో రకాల ఇబ్బందులు జరిగినాయి. ఇటువంటి ఇబ్బందులు ఇక్కడ అంటే నర్సయ్య ఉన్నాడు. ఇప్పుడు నర్సయ్య పోతే మాకు నల్లలు పెట్టాలంటే మళ్ళీ నర్సయ్య రావాలి. అభ్యర్థి ఏం దొరుకుతుంది అనేది నౌకరీ తీసుకుంటాడు.